నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నివర్ తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. డెల్టాలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ బాధిత రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కౌలు రైతుకు అండగా ఉండాలని డిమాండ్. ఎడతెరిపి లేని వర్షం, ఈదురుగాలులతో కన్నీళ్లు మిగిల్చిన నివర్ తుఫాన్. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతుల ఆవేదన. నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం నియోజకవర్గంలోని సోమసుందరపాలెం, కంచర్లపాలెం, నందివెలుగు, అత్తోట గ్రామాల్లో నేలవాలిన వరి పొలాలను అధికారులతో కలిసి సందర్శించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతుకు వాటిల్లుతున్న నష్టం వెలకెట్టలేనిదన్నారు. ఆరుగాలం కష్టించే రైతన్న కోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి పొలాన్ని అధికారుల బృందంతో నష్టం అంచనా వేయించి పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఆయన వెంట ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి తహసీల్దార్ కె రవిబాబు, కొల్లిపర తహసీల్దార్ జి నాంచారయ్య, మండల వ్యవసాయాధికారి పి వెంకట నర్సయ్య, వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, డి చిన్నయ్య, కాశిరెడ్డి, వాకా శ్రీను, కట్టెవరపు దేవయ్య, పొదిలి శ్రీను తదితరులున్నారు. మొత్తం మొలకలు వచ్చారు. ఇంకా మందం మీద యాడ్ తిరిగిందంటే ఒక నీళ్ళు అయినా దిగవు. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి ఎక్కడైతే బాగా డ్యామేజ్ జరిగిందంటో, మరి ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో, మరి మన తెనాలి ప్రాంతంలో ఈ జరిగిన నష్టాన్ని కూడా ఒక నివేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన దృష్టికి కూడా తీసుకొస్తాను. దానికోసమే నా ఏరియాలో, నా నియోజకవర్గంలో రైతాంగం మరి ఎంతో సంతోషంగా బాగా పండించిన ఈ రైతాంగం దెబ్బతిన్నదని, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, అధికారులకు కూడా, నేను కూడా రేపొద్దున ఇవన్నీ అయినాక ప్రాథమికంగా రైతుని
ముందు ఆదుకునే దాంట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేశాం. ఆ కొనుగోలు కేంద్రాల్లో ఈ డ్యామేజ్ అయిన ధాన్యాన్ని కంపల్సరిగా కొనే విధంగా ప్రభుత్వాన్ని నివేదికిస్తాం, ప్రభుత్వాన్ని కోరుతాం. ఎందుకంటే కనీసం రైతు కొంతలో కొంతన్న ఈ తడిసిన ధాన్యం కొనుగోలు కనుక మనం చేసినట్టయితే రైతుకి కొంతలో కొంత నష్ట నివారణ జరిగిద్ది. అలాగే రైతుకి తను వేసే రెండో పంటకి మన ప్రాంతంలో జొన్న అలాగే మొక్కజొన్న ఇట్టేస్తాం కాబట్టి విత్తనాలని ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా మేము ముఖ్యమంత్రి గారికి నివేదిక మన ప్రాంతం తరఫున రైతాంగం తరఫున తయారు చేసి పోతూ ఉన్నాం. ఎందుకంటే కనీసం రెండో పంట పండించే క్రమంలో రైతు మనం గనక ఫ్రీగా విత్తనాలను ఇచ్చినప్పుడు ఆ రైతుకు కొంత భరోసా ఉంటుంది. తద్వారా రైతు కనీసం ఈ పంటలో జరిగిన నష్టాన్ని ఆ రెండో పంటలో చేసుకోవటానికన్నా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు మన తెనాలి కొల్లిపుర మండలంలో ఉన్న పొలాలన్నీ పరిశీలించి తప్పకుండా వీటన్నిటినీ ఈరోజు రైతులు వాళ్ళ బాధని ఏమైతే వ్యక్తపరిచారో, నష్టాన్ని ఏమైతే వ్యక్తపరిచారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా, ముఖ్యమంత్రి గారికి చేరవేసే విధంగా వాళ్ళు గెలిపించిన శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వీటన్నిటిని నివేదిక తీసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రాంతంలో ఉన్న రైతాంగం మొత్తానికి నేను ఈ సందర్భంగా మన ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతో నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసాతో మరి పంటలు పండించిన రైతాంగం మొత్తం తప్పకుండా ఈ కష్టంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఆయన కూడా రైతును ఆదుకునే దాంట్లో ఎల్లవేళలా ముందుంటున్నాడు కాబట్టి తప్పకుండా ఈ తుఫాన్ ద్వారా మరి ముఖ్యంగా మన ప్రాంతంలో అపారంగా జరిగిన నష్టాన్ని రైతుకి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో స్పందిస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. నీట మురిగిన వరి పంటను త్వరితగతిన నష్టం అంచనా వేసి పరిహారం అందించడంలో చొరవ చూపుతామని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. డెల్టాలో నీట మునిగిన వరి పొలాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తెనాలి ప్రాంతంలోని హాఫ్పేట, కొలకలూరు, నందివెలుగు గ్రామాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా నేలవాలిన వరి పంటను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివర్ తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో వరి, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. 33% కంటే నష్టం జరిగితే అంచనా ప్రకారం వారందరికీ డిసెంబర్ నెలలోనే పరిహారం అందించేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన వరదల నష్టం 330 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట జేడీఏ ఎం విజయ భారతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు, మండల వ్యవసాయాధికారి పి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. 100,000 హెక్టార్లకు పైగా మరి ఈ రోజున పంట దెబ్బతిన్న పరిస్థితి ప్రాథమిక అంచనాల ప్రకారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 218,000 హెక్టార్లలో పంట నష్టం మనకి సంభవించింది ప్రాథమిక అంచనాల ప్రకారం. అందులో ఎక్కువగా వరి, అలాగే మినుము, అలాగే మెయిజు, అలాగే కాటన్, ఈ క్రాప్స్ ఎక్కువగా నష్టపోయాయి. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఈ ప్రాథమిక అంచనాని ఈ వర్షాలు ఈరోజు రేపు తగ్గిన తర్వాత మా బృందాలు అంటే విఆర్ఓ అలాగే విఏఏ కలిపి మళ్ళీ స్థానికంగా అన్నీ కూడా పర్యవేక్షించి ఏ పంటలో అయితే 33% కన్నా ఎక్కువ లాస్ జరిగే ఆస్కారం ఉందో అంటే మూడో వంతు కన్నా ఎక్కువ నష్టం జరిగింది అని అనుకుంటే అలాంటివన్నీ నమోదు చేసి అలాంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆదేశం. నవంబర్లో పడిన వర్షాలకి సంభవించిన నష్టానికి కూడా డిసెంబర్ నెలలోనే నష్టపరిహారం అందించాలి అని చెప్పి మరి ఆదేశాలు ఇచ్చారు. ఈ వర్షాలు తగ్గిన వెంటనే దానికి తగ్గ సర్వే అది పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం తప్పనిసరిగా మనం. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తెనాలి నియోజకవర్గంలోని బురిపాలెం, దావులూరు గ్రామాల్లో పడిపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు. నివర్ తుఫాన్ కారణంగా డెల్టాలో దాదాపుగా వరి పంట నేలవాలి నీట తేలాడుతున్నట్లు వెల్లడించారు. 80% మంది సన్న చిన్నకారు రైతులు ఎకరా నుండి 3 ఎకరాల మేర కౌలుకు వరి సాగు చేస్తున్నట్లు గుర్తు చేశారు.
వీరంతా అప్పులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు. శ్రమజీవుల కష్టాన్ని ప్రకృతి ప్రకోపంతో దోబూచులాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధిత రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం పండుగ చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దండగ పనులు మినహా మరొకటి చేయటం లేదని ఆరోపించారు. ఆయన వెంట టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నబతుని జయలక్ష్మి, కుదురవల్లి శ్రీను, జట్టి రేణుక, పెమ్మసాని శ్రీను, నిమ్మకాయల రమ్య, డి విజయ్ పలువురు రైతులు పాల్గొన్నారు. ఇవాళ ఎకరానికి 32,000 రూపాయలు కౌలు తీసుకున్న రైతు అదేవిధంగా ఇంకొక 32,000 రూపాయలు దాని మీద పంటకి పండటానికి పెట్టిన పెట్టుబడి అంటే దాదాపు ఎకరానికి 64,000 నుంచి 65,000 రూపాయలు ఈ రోజున ఖర్చు అవుతూ ఉండంటే ఈ రోజున నోటికి అందిన కూడు నేలపాలవుతూ ఉంది. ప్రభుత్వమే ఏదో పట్టినట్టుగా అంటి ముట్టనట్టుగా కంటిన్యూటీ చర్యలాగా అధికారులను పంపించడమా లేకపోతే వాలంటీర్లను పంపించడమా లేకపోతే సచివాలయ అధికారులను పంపించి ఎస్టిమేషన్ వేయటం అంటే ఏ రకమైన ఎస్టిమేషన్ మీరు ఏమంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది కాగితాలకు పరిమితి కాకుండా ఈనాడు వాస్తవాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున మీరు చేస్తున్న విధానం ఈ 18 నెలల కాలం నుంచి ఎవరికి నమ్మకం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి దాదాపు ఒక 15-20 రోజుల మధ్య ప్రకటన చేయడం కూడా జరిగింది. నష్టాన్ని అంచనా వేయటం వెంబటేస్తాం, వేసిన నష్టానికి 15 రోజుల్లో మీ బ్యాంకుల్లో ఉంటాయంటున్నారు. మేమేమో మరి మాకు జరిగిన నష్టం 64,000 ఎకరానికి, మరి 64,000కి మీరు ఇచ్చే 8,000 ఇస్తారో ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే తడిసిన ధాన్యం ఉంటా ఉంటుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ధాన్యం తడిసిపోయి ఉంటా ఉంటుంది, అదేవిధంగా రంగు మారుతూ ఉంటుంది తడిసిన ధాన్యం. దీన్ని వెంటనే మద్దతు ధరించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 1 డిమాండ్. 2, ఈ నష్టపోయిన రైతాంగానికి మీరు 15 రోజుల లోపల నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏదో అరాకొరా సహాయం చేసి ఏదో తుడిసేసుకొని పోదామంటే పోయే పరిస్థితి మాత్రం ఈ రోజున రైతుల దగ్గర మాత్రం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 36,340 హెక్టార్ల పరిధిలో వరి పైరు నివర్ తుఫాన్ కారణంగా నేలవాలినట్లు ఏడీఏ బతుల శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరు 3వ దశలో ఉందని, అధిక శాతం పంట కోసే దశలో ఉన్న పైరు తుఫాన్ దాటికి నేలవాలినట్టు వెల్లడించారు. రైతులు పొలాల్లోని నీటిని బయటకు పంపి పైరుపై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జొన్న విత్తనాలను సబ్సిడీపై ఇప్పించాలని కోరుతున్నట్లు వివరించారు. వివిధ దశలు అంటే పంట కోతకు రెడీగా ఉన్నటువంటిది పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే కొంత పాలు పోసుకునేటువంటిది కూడా పంట పడిపోవడం జరిగింది. ఏదైనా కానీ రైతు సోదరులు వెంటనే తమ పొలాల్లో ఉన్నటువంటి నీటిని బయటికి తీసేసి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మరి ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మరి ఎన్యూమరేషన్ అనేటువంటిది వర్షం తగ్గంగానే మరి మొదలుపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఈ ప్రాథమికమైనటువంటి పంట నష్టం గురించి వారికి దృష్టికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది, ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు మేము తీసుకొని రైతుల్ని ఈ సమయంలో ఆదుకోవడానికి చేస్తాము. అట్లానే రైతులు ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే ఈ సమయంలో మరి ఈ తడిసిన రంగు మారినటువంటి ధాన్యాన్ని కొంచెం కొనుగోలు చేసేలాగా ఏర్పాట్లు చేయాలని అడుగుతున్నారు. అట్లానే జొన్న విత్తనాలు కూడా రాయితీ మీద ఇవ్వమని.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వినాశకర చట్టాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు రైతాంగానికి ఇబ్బందికరంగా ఉన్నాయని మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు కలిగించేలా బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్లు తీసుకొస్తుందని దుయ్యబట్టారు. రైతులను కూలీలుగా మార్చడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని తప్పుబట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతూ మరోపక్క వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే చర్యలకు వడిగడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి షేక్ హుసేన్ వలీ, ఎన్ రాజ్యలక్ష్మి, షేక్ ఆశ, మధుమతి తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలకి నిరసనగా పార్లమెంటు ముట్టడికి 500 రైతు సంఘాలు పిలుపునివ్వటం జరిగింది. కానీ నిన్న నుంచే పంజాబు, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతంలో రైతులని కూడా పార్లమెంటుకి, ఢిల్లీకి ప్రవేశించకుండా కూడా బ్యారికేడ్లు పెట్టి, నీటి ఫిరంగులు పెట్టి, లాఠీ ఛార్జీ చేసి మోడీ దుర్మార్గంగా రైతాంగం పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల వలన తమ భూముల్లో కోల్పోయి కంపెనీలకి, కార్పొరేట్లకి. బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డెల్టాలోని వరి పొలాలు పూర్తి స్థాయిలో నేలవాలి నీట మునిగాయి. వివరాల్లోకి వెళ్తే వ్యవసాయంపై కౌలు రైతులు అధికంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఎకరాకు కౌలు 30,000 చెల్లించి 26,000 రూపాయల మేర పెట్టుబడి పెట్టి పంట దిగుబడి కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో నివర్ తుఫాన్ పుండు మీద పుట్రల వరదల ముంపు మరవకుండానే దాపురించి వరి పొలాలను నేలవాల్చి నట్టేట ముంచింది. తెనాలి మండలం. నా పేరు సురేష్, పెద్ద సురేష్ కుమార్ రైతు. 4 ఎకరాల పొలం ఈ రకంగా నాశనం అయిపోయి ఉంది. కాలువల్లో నీళ్ళు పోయేటట్లేదు, కాలువలు ఊరుకుండాయి. ఈ నీళ్లు పోవాలంటే కనీసం 20 రోజులు పట్టింది. ఈ నీళ్లు పోయినా కానీ పంట చేతికి వచ్చిందని గ్యారంటీ లేదు. పోతే మిషన్లు రేపు కొయ్యాలన్నా కానీ గంటకు 3,000 రూపాయలు అడుగుతారు. కనీసం 3 గంటలు 4 గంటలు పట్టింది ఇది కొయ్యాలంటే. అయినా ఈ కొంటారని గ్యారంటీ లేదు, వచ్చినా కానీ. కోలుకోలేని పరిస్థితిలో అన్నదాతలు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన పంటను నిలబెట్టి హార్వెస్టర్తో కోత కోయిస్తే ఎకరాకు 10,000 రూపాయల మేర పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆటో నగర పక్కనే 5 ఎకరాలు చేస్తున్నాను, కౌలు రైతుని. రైతు బాధ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ వరదాన్ని నీట మునిగిపోయింది. నిరుడు ధాన్యం అలాగైపోయి 900 రూపాయలు కమ్మాము. ఇప్పుడు ఈ నష్టపరిహారం మాకు ఇంకా బాగా వర్షం కురిసింది అనుకోండి, అసలు ఇంకెందుకు పనికిరాదు. ఇప్పుడు వచ్చేసి ఎకరాకి 26,000 పెట్టుబడి పెట్టాం, ఎంత పెట్టిన కాడి నుంచి. ఈ కౌలైతే 30,000 రూపాయలు కట్టాం. కౌలైతే 30,000 రూపాయలు, ఒట్టు ధాన్యం వేయటం అయితే 22 బత్తాలు. రైతులేం కౌలు కార్డు లేరు, రైతులకి ఏమీ లేదు. కౌలు కార్డు అడితే మేమేమి అంటున్నాడు మా రైతు అయితే. మా బాధ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వమే పట్టించుకోవాలి దయించి. అదేం పరిస్థితి నానా సికాకు. ఇప్పుడు ఇది పడినా కానీ దీన్ని హార్వెస్టర్ పెడతాకైనా సరే గంటకు వచ్చేసి 2,600 రూపాయలు. ఇప్పుడు ఈ పడింది 4 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. అదే మామూలుగా ఉంటే 2 గంటలు. ఇప్పుడు అదే 4 గంటలు పట్టింది అనుకోండి, 2,600 రూపాయలు ఎంత అవుతుంది మీరు ఆలోచించండి. మా బాధ ఒళ్ళు ఖర్చు అయిపోతుంది. ఆ 4 గంటలు పట్టినా దాన్ని కొంటారో లేదో తెలీదు. తీసుకొచ్చి రోడ్డు మీద పోసి మేము కాపురాలు కాయాలి, వాటికి సేకరి చేయాలి. మళ్ళీ పైన ఏమొచ్చిద్దో వర్షం వస్తే మళ్ళీ బాధ. అసలు ఈ తడిచిన దాన్ని మొక్కొచ్చిద్ది, మొక్కొచ్చిందంటే అసలు ఎందుకు పనికిరాదు. ఇది నీళ్ళు పోయినా ఒకవేళ ఆరంగానే కింద మళ్ళీ మొక్క వచ్చింది అన్నమాట కింద నుంచి. అదేనండి మా పరిస్థితి.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రారు కాబట్టి ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సోమసుందరపాలెంకి చెందిన శ్రీనివాస్, హాఫ్పేటకు చెందిన కనకాంబరం, ఇజ్రాయేలు ఇలా కౌలు రైతులందరూ ఎకరం నుండి 5 ఎకరాల మేర కౌలుకు చేస్తూ పెట్టుబడులు పెట్టి నీట మునిగిన పంట పొలాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు. నీళ్లలో తేలాడుతున్న పంట వారి కంట కన్నీరు తెప్పిస్తుంది. గుండెలన్ని వీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. నా పేరు కనకాంబరం అండి. మాది ఆపేట పరిధిలో సొసైటీ పొలం. పొలం అంతా ఈ రకంగా పడిపోయి నీళ్లు పట్టింది. ఒక 20 రోజుల దాకా కూడా ఈ నీళ్లు పోయేటట్టు కనపడతా కాలం చూస్తేనే పెరిగిపోయింది. పొలం నష్టం, మరి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఒక మిషన్ పెట్టాలంటే గంటన్నరలు అయిపోయేది. దగ్గర దగ్గర 3 గంటలు 4 గంటలు మిషన్కే పట్టింది. గంట 3,000 రూపాయలు అడుగుతారు. మరి 3 గంటలకు వస్తే 9,000 రూపాయలు కోత కూలీ అవుతాయండి. మళ్ళీ ఆ ఒడ్డు సరిగ్గా వస్తాయో రావో కూడా తెలియదు. నీళ్ళల్లో అతుక్కుపోయాం. మాది ఆపేట గ్రామం అండి, జనాల మండలం. మాది 3 ఎకరాల చేను సాంతం పడిపోయింది. చాలా నష్టం వాటిల్లేదండి కనపడుతుంది. అధికారులు వచ్చి చూసుకుంటున్నారు చేను మొత్తం. చూసినా చాలా నష్టం వాటిల్తుందని అంచనా వేస్తున్నారండి అందరూ. ఏమి వచ్చేటట్టు ఏం తగలతలేదు. చూస్తుంటే వాతావరణం ఇవాళ కూడా ఇంకా ఉందని చెబుతున్నారు. ఏదన్నా కొద్ది గొప్ప లేచిండి అది కూడా పడిపోయేటట్టు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు రాజకీయ వైషమ్యాలు మాని తరతమ భేదం లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు అండగా నిలబడాలని, ప్రభుత్వం నుండి పరిహారం రావడంలో చొరవ చూపాలని బాధిత రైతాంగం వేడుకుంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నివర్ తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. డెల్టాలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ బాధిత రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కౌలు రైతుకు అండగా ఉండాలని డిమాండ్. ఎడతెరిపి లేని వర్షం, ఈదురుగాలులతో కన్నీళ్లు మిగిల్చిన నివర్ తుఫాన్. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతుల ఆవేదన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.